హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము తెలంగాణ ఎంసెట్ 2019 గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు మనము ఓన్లీ ఎంపీసీ కౌన్సిలింగ్ గురించి చూసుకున్నాం. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బైపీసీ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన వివరాలు ఉంటే చెప్పండి అని చాలా మందిని అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా బైపీసీకి చెందినటువంటి అన్ని కోర్సులకు కాకుండా ఓన్లీ కొన్ని కోర్సులకే, అది వచ్చేసి వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ఫిషరీస్ కి సంబంధించినటువంటి కోర్సులకు మాత్రం ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ డీటెయిల్స్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఆ కోర్సులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని క్లియర్ గా తెలుసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. అండ్ ఆ లైక్ కోసం కూడా మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, 1 రూపీ ఛార్జ్ కూడా ఉండదు, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇక లేట్ చేయకుండా ఆ కోర్సెస్ ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. దీనికి వచ్చి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కోర్సెస్ కు మాత్రం మీరు డెఫినెట్ గా ముందు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా మీకు పొందుపరచడం జరిగింది, 27/7/2019 ఈవినింగ్ 4 PM లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయం చూసుకున్నట్లయితే యూనివర్సిటీ వాళ్ళు ఈ అప్లికేషన్స్ ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ను స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ కోర్సులకు మీరు అప్లై చేసుకోవచ్చు అన్న విషయం చూసుకున్నట్లయితే వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. దానికి సంబంధించినటువంటి 2019 మరియు 20 అకాడమిక్ ఇయర్ గాను ఈ అప్లికేషన్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ క్లియర్ గా పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ లైక్ మిమ్మల్ని నేరుగా తీసుకెళ్తుంది. అది వచ్చేసి www.pjtsau.edu.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా అటు రెగ్యులర్ సీట్స్ కోసం, అట్ ద సేమ్ టైం పేమెంట్ సీట్స్ కోసం వాళ్ళు అడుగుతున్నటువంటి నోటిఫికేషన్ వివరాలు చెప్పొచ్చు. సో ఈ యూనివర్సిటీకి ఓన్లీ అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే మీకు ఈ కోర్సెస్ లో అలో ఉండదని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇందులో బైపీసీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించి ఫార్మ్ డి కి మరియు బి ఫార్మ్సీ కి సపరేట్ గా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. బట్ ఈ వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ఫిషరీస్ కు మాత్రం మీరు సపరేట్ గా ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది బైపీసీ కోర్సుల వారిగా, ముఖ్యంగా బైపీసీ స్ట్రీమ్ లో వాళ్ళు అడుగుతున్నటువంటి కౌన్సిలింగ్ వివరాలని చెప్పొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి, అది కూడా 2019 గాను బైపీసీ కౌన్సిలింగ్ యొక్క పూర్తి వివరాలని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం, అంతేకాకుండా నెక్స్ట్ జరగబోయే కౌన్సిలింగ్ విషయాలు, వాటి తాలూకు పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.